అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది అంత పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి? ఎప్పుడు చేశారు ఇంటర్వ్యూ? లాస్ట్ టైం ఎలక్షన్స్లో చేశాను. ఓకే, అంత పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో చాలా బిజీ ఉన్నారు. మొత్తం అన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోతున్నారు. హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే నేను సడన్గా వెళ్ళి, సార్ ఇలా మీకు టైం లేదు బట్ నాకు ఇలా ఇంటర్వ్యూ కావాలి, జస్ట్ 2 మినిట్స్ అని అడిగాను. పక్క నుంచి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పక్కన వేరే వాళ్ళు, లేదండి అస్సలు టైం లేదు సార్, వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని చెప్పేసి అంటే, నువ్వు ఆగు అని చెప్పి వాళ్ళని ఆపి, ఓకేనమ్మా చేద్దామని చెప్పేసి అన్నారు. నేను తొందర తొందరగా మైక్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయన చూస్తూ క్వశ్చన్స్ అడగడం మర్చిపోయా. ఆయన ఎంత క్యూట్గా ఆయన స్మైల్, ఆయన క్యూట్నెస్ చూసి నేను అంటే నేను ఎప్పుడు, మనం మామూలుగా అంత ఫియర్ ఉండదు కదా, మనం ఏ పొలిటీషియన్ చూసినా ఏ సెలబ్రిటీస్ని చూసినా మనం ఈజీగా క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాం. ఫస్ట్ టైం అనమాట నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి కాసేపు అలా ఉండిపోయాను, ఏం అడగాలో గుర్తులేదు. తర్వాత ఆయన అడగండి అంటున్నారు, అప్పుడు వెంటనే ఇదయ్యి క్వశ్చన్స్ అడిగాను. అడిగాక నవ్వారనమాట, వెళ్తూ వెళ్తూ నైస్ బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతూ ఉంటే, వెళ్తూ వెళ్తూ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. సో నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అది. అండ్ చేసిన చాలా ఇంటర్వ్యూస్లో మొదటి ట్రోల్స్ అవుతూ ఉంటాయి, అట్లా రోజా గారిది ఒక ట్రోల్ అవుతూ ఉండింది. అవును, రోజా గారి కార్ విషయం ఆ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు. ఏమనిపించిన తర్వాత ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ ఏమైనా వచ్చినాయా? యా, రోజా గారు మెసేజ్ చేశారు. అంటే రోజా గారు ఫ్యామిలీతో చాలామంది ఇంటర్వ్యూస్ చేశారు, బట్ నేను చేసిన ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది. తర్వాత రోజా గారు అన్నారు చాలా బాగా చేసావు ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మెసేజ్ చేశాను. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అంతా నేను ఓన్గా నా ఓన్ కంటెంట్తో అడిగేశాను అనమాట. సో బాగా వెళ్ళింది. ఎవరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ భయం వేసింది? అసలు ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడే కొంచెం ఎగ్జైట్ అయ్యాను, బట్ ఎప్పుడు దేనికి ఎవరికి నా లైఫ్లో ఇప్పటివరకు ఎవరికి భయపడలేదు. ఎవరి ఇంటర్వ్యూ బాగా వరస్ట్గా చేసే ఇంటర్వ్యూ అనిపించింది, అనిపించిన ఇంటర్వ్యూ ఎవరిది? ఇప్పటివరకు ఎవరి నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కొంచెం బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదా, అదల పక్కలు చెప్పే ఆన్సర్స్ కొంచెం బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా? అస్సలు లేదండి. అసలు నేను యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ ఉందంటే నేను ప్రిపేర్ అవ్వను. సో ఆ పర్సన్ ఏంటి అనేది తెలుసుకుంటూ వస్తా, కూర్చుంటా, అడిగేస్తాను, చేసేస్తాను, అంతే, ఏదైనా అంతే. సో అంత ఎవరు లేరు. సో మీడియాకి రాకముందు కానీ మీడియా ఫీల్డ్లో చేస్తున్నప్పుడు కానీ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ? లేదు, ఫస్ట్ నేను మీడియాకి వస్తున్నప్పుడు మా ఫాదర్, మా డాడీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. మీడియా అంటే యాక్సెప్ట్ చేయలేదు, ఇండస్ట్రీ అంటే యాక్సెప్ట్ చేయలేదు. బట్ కొంచెం అప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో మా బ్రదర్ సపోర్ట్ తోటే నేను మీడియాకి వచ్చినా ఇండస్ట్రీకి వచ్చినా మా బ్రదర్ సపోర్ట్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు? అసలు అలాంటిది ఏం లేదండి. అంటే మాది కొంచెం అప్పర్ మిడిల్ ఫ్యామిలీ, సో నేను ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. హ్యాపీ.